పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డిసిఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్లి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అన అంత చిన్న చూప? ఏ వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30 వేల మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక హిందూపూర్లో అత్తాకూడళ్లపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఆ బాధ్యత లేదా? ఒక్కసారైనా వెళ్ళారా? పరామర్శించారా? సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. బాలికలు, ఆడపిల్లలు, మహిళలు సమిధలైపోతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? గుంటూరు అమ్మాయిపై దుర్మార్గానికి ఒడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? మిగిలిన ఇద్దరు ఎవరు? అసలు ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా బయటికి రాకుండా ప్రజలకి తెలియకుండా దాచేయాలని ఎందుకు చూస్తున్నారు? మీరు ఎందుకు దాచిపెట్టేస్తున్నారు? తెనాలి, గుంటూరు ఇక్కడ నాయకులందరూ అసలు ఏమైపోయారు? మన గౌరవనీయులైన హోంమంత్రి గారు ఎక్కడా? అసలు ఎక్కడున్నారా ఆవిడ? అడ్డగోలు విమర్శలు చేయడానిక ప్రతిరోజు మీకు హోంమంత్రి పదవిచ్చింది. అందుక మీకు హోంమంత్రి పదవిచ్చింది. మీరు ఒక మహిళే కదా, మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీరు కూడా ఒక తల్లే కదా, మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీకు ఆ బాధ్యత లేదా? పింఛను, ఇంటి స్థలాలు అంటే ఇస్తామని చెప్పి అర్హతే ప్రామాణికంగా ప్రజలకు అందివ్వాల్సినటువంటి ప్రభుత్వ ప్రయోజనాల్ని ఇచ్చేటప్పుడు కూడా మహిళ మానాల్ని పణంగా పెట్టినటువంటి ఖాదర్ బాషా గారు రెడ్ హ్యాండెడ్గా కూడా దొరికారు కదా. మరి ఆయన ఎందుకండి అరెస్ట్ చేయలేదు? మీరు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదా మీ ప్రభుత్వంలో మీరు మహిళలకి కల్పించేటువంటి రక్షణ? ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న బాధ్యత? అసలు ఇప్పుడే కాదులేండి, చెప్పుకుంటూ పోతే ఇప్పుడు జరిగేవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా మీ వ్యవహార శైలి ఇలాగే ఉంది. జగన్ అన్న విప్లవాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దిశ యాప్ని, దిశ చట్టాన్ని మళ్ళీ తీసుకురండి. దిశ యాప్ ద్వారా 31,600 మంది అమ్మాయిలకు సహాయం అందింది. దిశ యాప్ని 1.5 కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 1.5 కోటి మంది, 13 పోక్సో కోట్లు, 12 మహిళా కోట్లు, ఫారెన్సిక్ ల్యాబ్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలు, 18 దిశ పోలీస్ స్టేషన్లు, వీటి వల్ల ఏదో ఒక రకంగా ఆడపిల్లలకి సహాయం అందేది. ఇక పాట్రోలింగ్ని కూడా ఎంత పటిష్టంగా ఏర్పాటు చేశారంటే 900 బొలెరోలు. ఎంత పటిష్టంగా పాట్రోలింగ్ చేసేవాళ్ళంటే ఇలా ఒక కంప్లైంట్ రేజ్ అవగానే, ఇలా ఒక ఇష్యూ జరిగిందని తెలియగానే ఇమీడియట్గా సహాయం అందించేవాళ్ళు వీళ్ళందరితో కలిసి. అలాంటి గొప్ప చట్టాన్ని మీరు ఈ రోజున నిర్వీర్యం చేసేసారు. అది అంత గొప్ప చట్టం కాబట్టే జాతీయ స్థాయిలో కూడా 19 అవార్డులు తెచ్చుకున్న దిశ చట్టాన్ని ఈ రోజున మీరు రాజకీయ కక్షలతో పక్కన పెట్టేశారు. అసలు దిశ చట్టం, ఆ దిశ కార్యక్రమం మొదలు కాగానే ఇక్కడ నేను చూపిస్తాను, దాని మీద బురద జల్లడం మొదలుపెట్టారు మీరు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కొడుకు, ప్రస్తుత హోంమంత్రి ఎలా ఆ దిశ పత్రాలను తగలబెడుతున్నారో చూడండి. ఇక్కడ మీ కళ్ళతో మీరే చూడండి. ప్రస్తుత హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రి, మహిళలకు ఉపయోగపడేటువంటి దిశ చట్టాన్ని బుగ్గిపాలు చేస్తున్నటువంటి దృశ్యం చూడండి. పక్కనే నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. అంటే అప్పుడే ఒక చిన్న హింట్ ఇచ్చేశారనమాట, మేము ఈ దిశ చట్టాన్ని, దిశ యాప్ని నిర్వీర్యం చేసేస్తాము అని అప్పుడే మనకు ఒక హింట్ ఇచ్చేశారు. అది మంచిదైనా, ప్రజలకి ఎంత మేలు చేకూర్చేదైనా సరే మాకు వద్దు, మాకు ఇష్టం లేదు, మేము ఒప్పుకోము అనేటువంటి సంకేతాలని అప్పుడే వాళ్ళు ఇచ్చేశారు మనకి.
కానీ చూస్తూ ఉండలేం కదా అన్యాయాలు జరుగుతుంటే, మాట్లాడకుండా ఉండలేం కదా, అడగకుండా ఉండలేం కదా. మీరు ఇలా ఏ దశలోనూ మా కోసం మహిళల కోసం నిలబడలేనప్పుడు దయచేసి ఇలాంటి గొప్ప చట్టాలన్నా పక్కన పెట్టేయకుండా తిరిగి తీసుకుని రండి. అప్పుడు ఇన్ని అన్యాయాలు జరగవు కదా. ఎంతసేపు పత్రికల్లో ప్రకటనలు తప్ప మీ చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు. అధికారం రాగానే బాధ్యతలను వదిలేస్తారు. మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కాల్ మనీ కాలకేయులు తయారయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై దాడులు మొదలయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై అత్యాచారాలు మొదలయ్యాయి. 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయండి మీరు అధికారంలోకి వచ్చాక. 6 మంది మహిళల్ని అఘాయిత్యం చేసి చంపేశారు, హత్యకు గురి చేశారు మీరు అధికారంలోకి వచ్చాకే. మీరు అధికారంలోకి వచ్చాక 200 మంది మహిళలపై దాడులు జరిగాయి. ఏంటి మీరు మహిళల కోసం నిలబడ్డది? ఏంటి మీరు మహిళల కోసం చేసింది? మీరు అధికారంలోకి వచ్చాక మానవ ప్రాణాలు కోల్పోతున్నారు ఆడపిల్లలు. ఈరోజు బయటకు వచ్చి నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాంతి భద్రతలు లేవు, చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారు, సిగ్గుందా అసలు? అసలు బుర్ర పనిచేస్తుందా మీకు? గంజాయి రవాణాలో వైఎస్ఆర్సీపీ నాయకులే చాలా పెద్ద చేయి ఉండి వాళ్ళే దగ్గరుండి వ్యాపారాలు చేయించే పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్లో. నువ్వు ఇన్ని పాపాలు 5 సంవత్సరాలు చేసి ప్రజలు చీకొడితే ఒక మూలన కూర్చోక ఈరోజు దానికి సంబంధించిన ఆ పాపాల తాలూకు శాపం ఈరోజు ఈ జరుగుతున్న సంఘటనలని చెప్పి చెప్పడానికి నిజంగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అరే నీ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు జరిగేవి, నడి రోడ్డు మీద ఆత్మహత్యలు జరిగేవి, నడి రోడ్డు మీద అత్యాచారాలు జరిగేవి. నీ ఇంటికి కోతవేటు దూరంలో గంజాయి వేచు సామూహిక అత్యాచారం, భర్త వత్త కల్లెదుట భార్యని అత్యాచారం చేస్తే ఆ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడేవా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి, ఈజ్ ఎ హోమ్ మినిస్టర్గా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని హత్యలు జరిగినాయి, అన్ని మానభంగాలు జరిగినాయి. దగ్గర దగ్గర చూసుకుంటే మహిళల మీద నేరాలు కానీ అత్యాచారాలు, మిస్సింగ్లు, చిన్నారులు మిస్సింగ్లు అన్నీ కలుపుకొని 4 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2022 వరకే చెప్తున్నాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం 204,414 కేసులు నమోదైనవి. నేరాల సంఖ్య చెప్తున్నాను నేను, మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య. మీకు మిగతా పట్ల గురించి నేను మాట్లాడట్లే. నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా, వెయిట్ చేస్తా కూర్చున్నావు. ఎస్, నీ నువ్వు నిజంగా బాధ్యతాయుతంగా వచ్చి ఉంటే బాగుండేది, కానీ రాజకీయం చేయడానికి ఈరోజు వస్తున్నావు చూడు, అదే చాలా ఇబ్బందిగా అనిపించింది. నువ్వు 5 సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలని, మహిళల మీద జరుగుతున్న ఘోరాలని కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే, కనీసం బయటకు వచ్చి మాట్లాడడం పక్కన పెడితే, నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో కూర్చోనైనా ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగేవా? ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? అదే సిచ్యువేషన్ ఈరోజు. అంటే ఆ రోజు కనీసం ఒక ఆడపిల్ల రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద ఆగస్ట్ 15 రోజు హత్య చేసేస్తే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? ఈ 3-4 నెలల కాలంలో ఎక్కడైనా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, ఆడపిల్లని చంపినట్టు కనుక ఎక్కడైనా ఒక న్యూస్ బయటకు వచ్చినా ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందిస్తారో, లోకల్ మినిస్టర్ స్పందిస్తారో, హోమ్ మినిస్టర్ స్పందిస్తారో పక్కన పెడితే డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ముందే దాని వివరాలు చెప్పండి అని కన్సర్న్ ఎస్పీకి ఫోన్ చేసి ఆయనే స్వయంగా కనుక్కొని ఏం జరిగిందన్నది కనుక్కొని తొందరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేయండి అని చెప్పారు. నేను ఒకటి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నీ బుర్రకు తట్టుందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి, నీకు స్పెషల్ కోర్ట్ అంటే తెలుసా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే తెలుసా? ఇలాంటి కేసెస్కి ఒక స్పెషల్ కోర్టుకి ఇచ్చి ఆ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షణ పడేటట్టు చేయొచ్చు అన్న సంగతి నీకు 5 సంవత్సరాలు తెలుసా? కనీసం నీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరైనా చెప్పారా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే వరుస సంఘటనలు కొన్ని సంఘటనలు ఆయనకి దగ్గర ఉండి చూసి ఆయన ఇబ్బంది పడి కొంచెం మనస్తాపానికి గురై గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ కోర్టు కావాలని హైకోర్టు రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ కోర్టుకి 3-4 కేసులను ఈరోజు పంపించి అతి త్వరితగతిన ఆ కేసుని విచారణ జరిపి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఇనీషియేషన్ తీసుకున్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. ఒకసారి ఆ స్పెషల్ కోర్ట్ అన్న సంగతి లాస్ట్ 5 ఇయర్స్లో ఒకసారి మాట్లాడలే.
దిశ 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 అరే ఎక్కడో హైదరాబాద్లో జరిగిన సంఘటన నేపథ్యం తీసుకొని దిశ చట్టం అని చెప్పి ఇమీడియట్గా అక్కడ అసెంబ్లీలోనే ఒక తీర్మానం పెట్టేసి ఆ చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకెళ్ళి ఒక చుట్ట కొట్టి అక్కడికి తీసుకెళ్ళి కేంద్రంలో పడేశావు. తర్వాత అది ఏం జరిగిందో ఎలా జరిగిందో దాని ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మాకు లాంటి వాళ్ళం బయటకు వచ్చి అరే దిశ అనే చట్టమే లేదు అంటే అప్పుడు దానికి దిశ యాప్ అన్నాం. అరే దిశ యాప్ కూడా ఏంటంటే అది కూడా దిశ యాప్ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇంతకుముందు 2018లో మేము పెట్టిన యాప్ అది. 2018లో మేము పెట్టిన యాప్కి పేరు మార్చి దిశ యాప్ అని పెట్టాం. ఆ దిశ యాప్ కూడా ఎవడు ఇన్స్టాల్ చేసుకోవట్లేదని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఆపి రోడ్డు మీద ఆపి ఆ రోజు ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు మళ్ళా మేము వచ్చిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో ఆ యాప్ దిశ యాప్కి మహిళా యాప్ అని చెప్పి మళ్ళీ మేము ఒక యాప్ క్రియేట్ చేసి అప్గ్రేడ్ చేసి ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మోటివేట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మాట్లాడితే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని, అరే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని మీరంటా ఉంటే మరి దిశ యాప్ ఉన్నప్పుడు ఎందుకు అంతమంది పోయారు? మరి దిశ యాప్ ఉంది, నువ్వు అన్నట్టు దిశ చట్టం ఉంది, 21 రోజులు శిక్ష విధించేస్తావు, 21 రోజులు ఉరి శిక్ష విధించేస్తావు అనుకునేటప్పుడు సుమారుగా ఎందుకు 50,000 మంది పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మొత్తం అన్ని మిస్సింగ్లు ఎందుకు 30,000 పైగా మిస్సింగ్లు జరిగినాయి? ఆ రోజు మేము ఏదైనా బయటకు చెప్తే మా మీద కేసులు పెట్టావు. ఆ రోజు కనుక సరిదిద్దుకొని ఉండి పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేయకుండా పోలీసు వ్యవస్థను బలపరిచి వాళ్ళకి టెక్నికల్గా సపోర్టింగ్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నీ ఆ రోజు ఇచ్చుంటే ఇన్ని ఘోరాలు జరిగేవా? ఎందుకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు? నిజంగా యూజ్ చేస్తుంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ చేయడానికి ఏంటి నొప్పి? మా నోటు చేసింది ఏంటంటే ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి. ఎవడైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు కానీ నోటికి అన్నం తినేవాడు కానీ పోలీస్ డబ్బు ముట్టుకోకూడదు. ఎందుకు అంటే పోలీస్ అన్నది 24/7 వర్క్ చేసే డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు వచ్చినా వాళ్ళకి ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసుకోవాలి. అది మానేసి ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసేస్తే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది?